హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెథడాలజీ బిట్స్ అండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మరికొన్ని ఈ వీడియోలో చేశానండి పార్ట్ టూ వీడియో ఇది క్విక్ రివిజన్ కోసం ఉపయోగపడుతుంది అసలు మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఏపీ టెట్ వాళ్ళకి మీకు ట్రై మెథడ్కి ఏం బుక్స్ చదవద్దు జస్ట్ ఇవి ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఇవి ఒకసారి చూడండి మీకు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే టెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యం ఆప్షన్స్ అనుకరణ ఉచ్చరణ సాజీకరణం హస్తలాగవం మీ ఆప్షన్స్ కామెంట్ చేసేయండి ఇప్పుడు మానసిక చలనాత్మక రంగంలో ఆ లక్ష్యాలు ఉన్నాయి కదా ఆ వరుసగా మనం గుర్తుపెట్టుకోవాలి అనుకరణ హస్తలాగం రెండవది ఏంటి హస్తలాఘం అలాగే మూడు రంగాలు జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగంలో అన్ని లక్ష్యాలు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే మూడవది రెండవది అడుగుతారు లేకపోతే అత్యున్నతమైన లక్ష్యం అని అడుగుతారు కాబట్టి మనం ఆర్డర్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆప్షన్ హస్తలాఘవం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ ఆప్షన్స్ ఫస్ట్ వన్ జ్ఞానం సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ నైపుణ్యం ఇక్కడ భిన్నాలను చిత్రాలను గీస్తాడు అంటే సక్రమంగా బాగా గీస్తాడు కాబట్టి ఆన్సర్ నైపుణ్యం గీస్తాడు చిత్రాలను చక్కగా గీస్తాడు కాబట్టి నైపుణ్యం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓబీబీలోని ఎన్ని రకాల పరికరాలు ఎన్ని ఉంటాయి అదే కానిదేంటి అని అడుగుతున్నారు కాబట్టి అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇందులో ఆప్షన్ సెవెన్ సెవెన్ ఉంటాయి అన్నమాట ఓబీబీలోని గణిత బోధన పేటికలో సామాగ్రిలు ఎన్ని ఉంటాయంటే సెవెన్ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో విద్యాభిషేక పరి పరీక్షలకు చెందినది ఆప్షన్స్ వన్ టూ మూర్తిమత్వ పరీక్ష త్రీ ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష ఫోర్ సహజ సామర్థ్యాల పరీక్ష విద్యా విషయక సంబంధించింది ఏంటి ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష ఆన్సర్ ఉపాధ్యాయ నిర్మిత నికస నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఆప్షన్స్ వన్ ముహూర్తం నుండి అమూర్తానికి సెకండ్ వన్ దత్తాంశం నుండి సారాంశానికి థర్డ్ వన్ ఉదాహరణ నుండి నియమానికి ఫోర్త్ వన్ ప్రత్యేక అంశం నుండి సాధారణీకర అంశానికి ఆన్సర్ దత్తాంశం నుండి సారాంశానికి సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ పోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోకి తీసుకుంటాము ఆప్షన్స్ వన్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన టూ రాత పనులు త్రీ లఘు పరీక్ష ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పని ఆన్సర్ రాత పనులు పోర్టుపోలియోని నిర్మాణాత్మక మదింపులో దేనికి తీసుకుంటామంటే రాత పనుల్ని పరీక్షించుటకు వాడతామన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం ఆప్షన్స్ వన్ భావనలు టూ సూత్రాలు త్రీ ప్రక్రియలు ఫోర్ సిద్ధాంతాలు ఆన్సర్ ప్రక్రియలు సంశ్లేషణాత్మకకి నిర్మాణానికి చెందింది ప్రక్రియలు నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించింది ఆప్షన్స్ వన్ తల మెదడు టూ హృదయం త్రీ శరీరం ఫోర్ స్పృహ ఆన్సర్ తల మెదడు జ్ఞానం మనం మనం ఏదైనా గుర్తుపెట్టుకోవడం గుర్తు గుర్తుపెట్టుకుంటాం మెదడులో గుర్తుపెట్టుకుంటాం అంటే మెదడులో స్టోర్ చేస్తాం కాబట్టి జ్ఞానాన్ని జ్ఞానాత్మక రంగాన్ని దేనికి సంబంధించింది తల మెదడు హృదయం దేనికి సంబంధించింది భావా రంగం మనకి ఏమైనా ఫీలింగ్స్ ఏమైనా వేస్తే మనం హృదయంలో దాచుకుంటాం కదా అలా గుర్తుపెట్టుకోండి హృదయం అంటే భావా వేష రంగానికి చెందింది మానసిక చలనాత్మక రంగానికి చెందింది శరీరం శరీరానికి శరీరం యొక్క కదలికలు అలాగే చలనాలు చేతులు కాలు చలనాలకు సంబంధించింది మానసిక చలనాత్మక రంగం చలనాత్మక మానసిక చలనాత్మక రంగం శరీరం ఇక్కడ గుర్తుపెట్టుకోండి తలా మెదడు జ్ఞానాత్మక రంగం హృదయం భావావేశ రంగం శరీరం చ చేతులు కాళ్ళు చలనాలేమో చ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ క్వశ్చన్ నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ కిల్ ప్రాట్రిక్ టూ స్టీవెన్సన్ త్రీ బెల్లార్డ్ ఫోర్ పార్కర్ ఇక్కడ చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నిజ జీవితంలో మన జీవితం కొంత భాగం అంటే సగభాగం పాఠశాలలోనే మనం ఉంటాం అనమాట పాఠశాలలో మనల్ని ప్రవేశపెట్టేస్తారు మన తల్లిదండ్రులు అనే అనేది ప్రకల్పన అని చెప్పింది ఎవరు బెల్లార్డ్ కొంత భాగం స్కూల్లోనే ఉంటాం మనం సగ మన జీవితంలో భాగం బెల్ భాగం బెల్లార్డ్ సగభాగం పాఠశాలలోనే ఉంటామని చెప్పింది ఎవరు బెల్లార్డ్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రచనా శైలి ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం ఆప్షన్స్ బహుళైచ్చక రకం టూ పూరక రకం త్రీ రకం ఫోర్ జతపరిచయ రకం ఇక చూడండి రచనా శైలి మనకు నచ్చినట్లు రాస్తామంటే చాలా బాగా అందంగా నీట్గా రాస్తాం ఊహాశక్తి బాగా ఆలోచించి వివరించి విశ్లేషించి రాస్తాం కదా ఊహించి రాస్తాం కదా అది ఎందులో రాయగలము వ్యాసరూప ప్రశ్నలకే అంత రాయగలము బహుళిక ప్రశ్నలు జస్ట్ ఆప్షన్ టిక్ పెట్టడమే పూర ప్రశ్నలు జతపరచడం ఇవన్నీ చాలా సింపుల్గా టిక్ పెట్టడమే ఇది ఇది మాత్రం ఊహించి రచనా శైలి చాలా నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాస్తాం కాబట్టి ఆన్సర్ వ్యాస రూప రకం నెక్స్ట్ క్వశ్చన్ అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతుల్లో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళికా వ్యవస్థీకరణ విధానం ఆప్షన్స్ వన్ శీర్షికా పద్ధతి టూ టార్ తార్కిక పద్ధతి త్రీ ఏకకేంద్ర పద్ధతి ఫోర్ మనోవైజ్ఞానిక పద్ధతి ఇక్కడ చూడండి అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులు అంటే ప్రతి క్లాసులో అలా ఒక క్లాసులో ఒకటి ఒక క్లాసులో ఒకటి అలా అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతిలో ఉంటాయి అన్నమాట అంటే ఒకటో తరగతిలో కొంత రెండవ తరగతిలో కొంత మూడో తరగతిలో కొంత ప్రతి పాఠము అన్ని క్లాసుల్లో ఉంటాయి అది ఏ పద్ధతి ఏక కేంద్ర పద్ధతి శీర్షిక పద్ధతి ఏంటి మొత్తం ఒక పా ఒక పాఠం ఒక క్లాసులోనే ఉంటుంది నెక్స్ట్ క్లాసులో రిపీట్ అవ్వదు అది శీర్షిక పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి మామూలుదే ఇది పాఠ్య ప్రణాళిక వ్యవస్థలో మూడే ఉంటాయి శీర్షిక ఏక కేంద్ర పద్ధతి సర్పిల పద్ధతి ఇవి మూడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఇందులో ఏది మంచి ఉదాహరణ చెప్పండి ఆప్షన్స్ మూత్రపిండ నమూనా టూ ఎగ్జిబిషన్ పరిశీలించట త్రీ సూత్రాన్ని నిర్ నిర్వహించటం తర్వాత ఫోర్త్ వన్ బొద్ బొద్దింకను పరిచ్ఛేదనం చేయటం ఇక్కడ వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది బొద్దింకను పరిచ్ఛేదన చేయడం అంటే బొద్దింక కట్ చేసి డైరెక్ట్ దీని నమూన అంటే బతికున్న బొద్దింకని కట్ చేసి దాన్ని ప్ర డైరెక్ట్గా చూపించడం అంటే ఇదే కదా మనకు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుంది సూత్రం నిర్మి నిర్వహించడం అంటే అది కాదు ఎగ్జిబిషన్ అంటే ఇందులో కూడా బొమ్మలే ఉంటాయి మూత్రపిండం కూడా నమూనా అంటే ఇది కూడా బొమ్మే ఇదే మా ఇది కా ఇదే అసలైన జీవి జీవిని డైరెక్ట్గా తీసుకొచ్చి చూపిస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది నెక్స్ట్ ఆప్ నెక్స్ట్ క్వశ్చన్ గణితంలోని అన్ని భావనలు అనగా అంకెగణితం బీజగణితం మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్నవారు ఆప్షన్స్ వన్ లాక్ టూ సీజీ ఎం హెంపెల్ త్రీ అగస్ట్ కోంటే ఫోర్ బెంజమన్ ఆన్సర్ హెంపెల్ ఇక్కడ చూడండి అంకగణితం బీజగణితం విశ్లేషణ తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని చెప్పిన వారు ఎవరు హెంపెల్ నెక్స్ట్ క్వశ్చన్ సవరించ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది ఆప్షన్స్ మూల్యాంకనం చేయుట సెకండ్ వన్ సృష్టించడం థర్డ్ వన్ అవబోధం ఫోర్త్ వన్ జ్ఞాపకంలో ఉంచడం ఇక్కడ జ్ఞానాత్మక రంగం ఉంది కదా ఇందులో రంగాలు ఇందులో ఉన్న లక్ష్యాలు ఏంటి జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ కదా అలా తర్వాత మూల్యాంకనం కదా వీటి ఇది పాత బ్లూమ్స్ వర్గీకరణ అనమాట జ్ఞానాత్మక రంగం తర్వాత దీన్ని సవరించేసి కొత్త సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణని తయారు చేశారు వీటికి కొన్ని పేర్లు మార్చారనమాట ఇందులోని జ్ఞానానికి ఏం పేరు పెట్టారు జ్ఞానంలో ఉంచడం జ్ఞాపకంలో ఉంచడం అని పెట్టారు అవగాహనకి అవబోధమని కొత్తగా పెట్టారనమాట తర్వాత వినియోగం వినియోగంలోనే ఉంది సంశ్లేషణకి ఏం పెట్టారంటే సృష్టించుట సంశ్లేషణకి సృష్టించుట ఇక్కడ అదే ఇచ్చారు కదా సంశ్లేషణకు ఏం పేరు పెట్టబడిందంటే సృష్టించుట తర్వాత మూల్యాంకనంకి ఏం పేరు పెట్టారంటే మూల్యాంకనంకు మూల్యాంకనం చేయుట మూల్యాంకనం చేయుట అని పెట్టారు సో ఇక్కడ సంశ్లేషణంకు సృష్టించట అని పేరు పెట్టారు వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి టూ నిగమన పద్ధతి త్రీ ప్రకల్పన పద్ధతి ఫోర్ సంశ్లేషణ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడింది ఏ పద్ధతి ప్రకల్పన పద్ధతి ఆన్సర్ త్రీ ప్రకల్పన పద్ధతి నెక్స్ట్ ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత పే బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డామినో కార్డులు ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఆప్షన్ టూ ఫిఫ్టీ ఫైవ్ చూడండి ఓబీబీ పథకంలో ఉన్న బోధన పేటికలోని మొత్తం ఎన్ని పరికరాలు ఉంటాయి ఏడు ఉంటాయి ప్రతి దాని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఇక్కడ డామినో కార్డులు ఎన్ని ఉన్నాయంటే ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం పాఠ్య పుస్తకం ఈ క్రింది స్కేల్ పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడును ఆప్షన్ వన్ నలభై పాయింట్ల స్కేలు పది పాయింట్ల స్కేలు వెయ్యి పాయింట్ల స్కేలు నాలుగు వేల పాయింట్ల స్కేలు టోటల్ పాఠ్య పుస్తకానికి హంట స్కోర్ కార్డ్ మొత్తం ఎన్ని పాయింట్లు కేటాయించారు కేటాయించి మదింపజేయబడుతుంది టోటల్ థౌజండ్ పాయింట్స్ పాయింట్ల స్కేల్ అనేది ఈయన వాడారనమాట నెక్స్ట్ టూ ఈస్ టు త్రీ టూ ఈస్ టు ఫైవ్ ఈక్వల్ టు సిక్స్టీస్ సిక్స్టీస్ టు డాష్ ఈ రకపు ప్రశ్నలు ఇలా పిలవబడతాయి ఆప్షన్స్ వర్గీకరణ ప్రశ్నలు జతపరుచు ప్రశ్నలు త్రీ సాదృశ్య ప్రశ్నలు ఫోర్ ఖాళీలు పూరింపు ప్రశ్నలు ఇలా సా ఇలా ఇచ్చారనుకోండి ఇలా ఈ ఇచ్చి ఇలా ఇస్తే సాదృశ్య ప్రశ్నలు ఇలా ఏదైనా ఇస్తుంది ఏ ప్రశ్నలు సాదృశ్య ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ జేమ్స్ రాండీ టూ ఏడబ్ల్యూ గ్రీస్ త్రీ అర్హీనియస్ ఫోర్ హెన్రీ పాయింకర్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని చెప్పింది ఎవరంటే ఏడబ్ల్యూ గ్రీస్ ఆన్సర్ ఏడబ్ల్యూ గ్రీస్ దత్ నెక్స్ట్ క్వశ్చన్ దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది ఆప్షన్ వన్ అవగాహన టూ అభినందన త్రీ జ్ఞానం ఫోర్ అన్వయం ఇది కొంచెం చూడండి నిర్ణయాలు చేస్తారు అవగాహన అయితే కాదు అవగాహన ఏంటి ఉదాహరణలు ఇస్తారు సొంత ఉదాహరణలు ఇస్తారు వివరిస్తారు అలా ఉంటుంది అభినందన అంటే ఏదైనా పోగొట్టడం అభినందన చేయడం జ్ఞానం అంటే క్వశ్చన్ జ్ఞప్తికి తెచ్చుకునే క్వశ్చన్లు ఉంటే అది జ్ఞానం ఆన్సర్ ఏంటి అన్వయం అన్వయం అంటే ఏ అన్వయం అంటే ఏంటో కాదు వినియోగమే వినియోగం యొక్క స్పష్టీకరణ ఇది నిర్ణయాలు చేస్తారనేది వినియోగం యొక్క స్పష్టీకరణ అంటే అన్వయం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకే తరగతిలో కఠినతా సూత్రం పునశ్చరణ సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళికా వ్యవస్థీకరణ విధానం ఆప్షన్ వన్ శీర్షికా పద్ధతి టూ సర్పిల పద్ధతి త్రీ తార్కిక పద్ధతి ఫోర్ ఏక కేంద్ర పద్ధతి ఇక్కడ చూడండి కఠినత సూత్రం ఉండాలి పునచ్చరణ సూత్రం పునచ్చరణ సూత్రం అంటే ఏంటి ఒకే క్లాస్లో ఒకే తరగతి ఇక్కడ కీ పాయింట్ చూడండి ఒకే తరగతిలో పునచ్చరణం అవ్వాలన్నమాట వేరే వేరే తరగతుల పునచ్చరణం అయితే ఏక కేంద్ర పద్ధతి ఒకే తరగతిలో పునచ్చరణం అయితే సర్పిల పద్ధతి అంటే త్రీ మంత్స్ కోటి త్రీ మంత్స్ కోటి సెమిస్టర్ వైజ్ ప్రెజెంట్ సెమిస్టర్ వైజ్ ఉంది కాబట్టి సర్పిల పద్ధతి ఒకే తరగతిలో పునచ్చరణం అయితే సర్పిల పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతినిధి ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఆప్షన్ వన్ కప్పను పరిచ్ఛేదనం చేయుట టూ జీవకణ నమూనా త్రీ పుష్పాన్ని పరిశీలించడం ఫోర్ కథ చదవటం ఆన్సర్ జీవకణ నమూనా ప్రతిని నిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే జీవకణ నమూనా ఇందులో ఆప్షన్స్లో చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేది అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఆప్షన్ వన్ ప్రకల్పన పద్ధతి టూ చర్చా పద్ధతి త్రీ ఉపన్యాస పద్ధతి ఫోర్ ప్రదర్శన పద్ధతి ఆన్సర్ ప్రకల్పన పద్ధతి ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ చేస్తాం కదండి ప్రాజెక్ట్ చేయడం ద్వారా నేర్చుకుంటాం అందులో జీవిస్తూ జీవించడం ద్వారా నేర్చుకుంటాం తర్వాత క్రింది వాటిలో ఒకటి నిష్పాదన నెక్స ఆప్షన్ వన్ చెక్లిస్ట్ టూ రేటింగ్ స్కేల్ త్రీ ప్రయోగ నిక్ష ఫోర్ సాంఘిక మితి ఈ చెక్ లిస్ట్ రేటింగ్ స్కేల్ సాంఘిక మిత మితి అనేవి శోధనా చూచికలు అంటే ఏ స్థాయిలో ఉందో తెలియజేయడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి రేటింగ్ స్కేల్ అనేది ఇవన్నీ ఇది మాత్రం నికస ప్రయోగ నికష ఇక్కడ నిక్స ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ప్రయోగ నిక ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఆప్షన్ వన్ బ్రహ్మగుప్తుడు టూ చంద్రగుప్త విక్రమాదిత్యుడు త్రీ బుద్ధగుప్తుడు బింబిసారుడు ఆన్సర్ బుద్ధగుప్తుడు ఆర్యభట్టను నలందా యూనివర్సిటీకి కులపతిగా వైస్ ఛాన్సలర్గా పెట్టారనమాట ఏ రాజు అంటే బుద్ధ గుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సంఖ్యలను సరి బేస్ సంఖ్యలుగా వర్గీకరించును అను స్పష్టీకరణ ఈ లక్ష్యంకు చెందినది ఆప్షన్ వన్ జ్ఞానం టూ అవగాహన త్రీ వినియోగం ఫోర్ నైపుణ్యం ఇవ్వబడిన వాటిని వర్గీకరించారు అని చెప్పింది ఏంటి దేని యొక్క స్పష్టీకరణ అవగాహన యొక్క స్పష్టీకరణ ఆన్సర్ అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ అన్వేషణ పద్ధతిలో ఒక పరిమితి ఆప్షన్ వన్ శిశు కేంద్రీకృత టూ స్వీయ అభ్యసనమును పెంపొందించను త్రీ ఎక్కువ సమయం తీసుకుంటుంది ఫోర్ శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది ఇక్కడ అన్వేషణ పద్ధతుల పరిమితి అంటే లోపం అనమాట ఇందులో ఏంటి లోపము ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట అన్వేషణ పద్ధతిలో ఎక్కువ సమయం తీసుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గణిత పరికరాల పెట్టెకు చందని పరికరం ఆప్షన్ వన్ కోనమాని టూ విభాగిని త్రీ వృత్తలేఖిని ఫోర్ టేపు గణిత పరికరాల పెట్టె అంటే జామెట్రీ బాక్స్లో లేనిది ఏంటి టేపు కోనమాని ఉంటుంది విభాగిని ఉంటుంది వృత్తలేఖిని ఉంటుంది టేపు ఉండదు ఆన్సర్ టేపు విద్యా ప్రణాళిక కళాకారుని ఉపాధ్యాయు చేతిలో అంటే ఉపాధ్యాయుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో అంటే తన పాఠశాలలో తన సామాగ్రిని అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ సామ్యూల్స్ టూ ఆల్బర్టీ త్రీ సిద్ధికి ఫోర్ కన్నింగ్ హామ్ ఆప్షన్ ఆన్సర్ ఏంటి కన్నింగ్ హామ్ కన్నింగ్ హామ్ ఒక కళాకారుడు తన కళాకారు కళాకారుడు కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు అనమాట ఉపాధ్యాయుడు తన పాఠశాలలో విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఒక సాధనం ఏంటి విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు కన్నింగ్ హామ్ కన్నింగ్ హామ్ కళాకారుడు గుర్తుపెట్టుకోండి తన కళాక్షేత్రంలో విద్యార్థిని తీర్చిదిద్దుతాడు ఐదు ఏ ఏడు రెండు ఎనిమిదిలతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రణా ప్రమాణం ఆప్షన్స్ కారణాలు చేపుట నిరూపణలు చేయటం వ్యక్తపరుచుట సి త్రీ ఆప్షన్ అనుసంధానం ఫోర్ ప్రాతినిధ్యపరిచిట దృశ్యీకరణం ఆన్సర్ కారణాలు చెప్పుట నిరూపణలు చేయటం ఎందుకంటే ఈ నాలుగు అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏర్పడడానికి కారణాలు చెప్తాడు ఆ పెద్ద సంఖ్యని ఏర్పరిచి నిరూపణ చేస్తాడనమాట ఎలా ఎలా పెద్ద సంఖ్య ఏర్పడిందని నిరూపణ చేస్తాడు ఆన్సర్ కారణాలు చెప్పుట నిరూపణలు చేయటం క్రింది వాటిలో ఒకటి మౌలిక ప్రక్రియ ఆప్షన్ వన్ ప్రయోగం చేయడం టూ పరికల్పన ప్రతిపాదన త్రీ దత్తాంశ వ్యాఖ్యానం ఫోర్ వర్గీకరించడం మౌలిక ప్రక్రియ జస్ట్ ఫస్ట్ ప్రక్రియ ఏంటి వర్గీకరించడం ఆన్సర్ వర్గీకరించడం నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఆప్షన్స్ వన్ విశ్లేషణ టూ విలువ కట్టడం త్రీ ఉచ్చారణ ఫోర్ హస్తలాఘవం ఇక్కడ ఆన్సర్ విలువ కట్టడం ఇక్కడ చూడండి విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది ఉచ్చారణ హస్తలాగం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఇక్కడ భావ రంగం అడిగేది కాబట్టి విలువ కట్టడం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి ఈ సూచన చేసినది ఆప్షన్ వన్ కోటారీ కమిషన్ టూ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ త్రీ విశ్వర్భాయి పటేల్ కమిటీ ఫోర్ యునెస్కో ప్లానింగ్ మిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్సర్ కోటారి కమిషన్ విద్యా ప్రణాళిక తరచూ కాలానుగుణంగా సమీక్షించాలని చెప్పింది కోటారి కమిషన్ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆప్షన్ వన్ చూచిన దానిలో చెప్పి చేసిన దానిలో త్రీ విని చూచిన దానిలో చదివిన దానిలో ఆన్సర్ చెప్పి చేసిన దానిలో అంటే విద్యార్థి మళ్ళీ చెప్పి దాన్ని చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థికి జ్ఞాపక శక్తి ఉందని మనం అనమాట ఓన్లీ చూస్తే జ్ఞాపక శక్తి తక్కువ ఉండదు వినడంలో అసలు ఉండదు ఓన్లీ చదివితే అసలు ఉండదు చెప్పి చేస్తూ ఉంటే దాంట్లో జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరిస్థితిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరం అవుతుంది ఆప్షన్స్ వన్ గాలి వెలుతురు అందుబాటులో ఉన్నప్పుడు టూ ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాలలో త్రీ మంచి ప్రదర్శన గది ఉన్నప్పుడు ఫోర్ సమయాభావన పరిస్థితుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే చెప్తూ ప్రదర్శిస్తూ చెప్పే పద్ధతి అనమాట ప్రదర్శన చేస్తూ చెప్పే పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇది ఎక్కడ ఉంటుందంటే ఎందులో ఉంటుంది ఈ ఆప్షన్స్లో ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాలు ఇప్పుడు కాస్ట్లీగా ఉన్న పరికరాలు మనం తెస్తాము దాని అందరికీ ఇవ్వడం ఆవదు కాబట్టి జస్ట్ దాన్ని చూపిస్తూ ఉపన్యాసం చేస్తాం కాబట్టి ఆన్సర్ ఇది ఇక్కడ సమయాభావన పరిస్థితులు అంటే సమయం ఎక్కువగా లేనప్పుడు ఉప జస్ట్ ఉపన్యాసం చేస్తాం ఉపన్యాస ప్రదర్శన ఉపన్యాస పద్ధతి మాత్రమే చెప్తాం అంటే లెక్చర్ మెథడ్ ఇక్కడ లె ఉపన్యాస పద్ధతితో పాటు ప్రదర్శన ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఖరీదైన పరికరాలు ఉన్నప్పుడు గాలి వెళతరు ఎప్పుడైనా ఉంటుంది తర్వాత మంచి ప్రదర్శన గది ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఖరీదైన పరికరాలు అరుదుగా లభించినప్పుడు మాత్రమే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రక్షేపక సాంకేతిక నికస్ ఉదాహరణ ఆప్షన్ వన్ బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ టూ మిన్నిసోటా మల్టీ ఫిజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ త్రీ సహజ సామర్థ్య యాంత్రిక నిక్స ఫోర్ కథాపూరణ నికస ఆన్సర్ కథాపూరణ నిక్స రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి ఆప్షన్ వన్ అప్రోక్సిమేషన్ థీరీ టూ సంఖ్యావాదం త్రీ విభజన సిద్ధాంతం ఫోర్ ఆటోమేటా థీరీ ఆన్సర్ సంఖ్యావాదం రామానుజన్ గారు ఎక్కువ ఎక్కువ సంఖ్యలపైన పరిశోధన చేశారు కాబట్టి సంఖ్యావాదం నెంబర్ సిస్టమ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్న స్థాయి లక్ష్యం మానసిక ఆప్షన్స్ గ్రహించడం టూ లాక్షణీకరణం త్రీ అనుకరణం ఫోర్ సాహజీకరణం ఆన్సర్ ఏంటి అనుకరణం చూడండి నిమ్న స్థాయి అడిగారు ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల వరుసగా చూడండి అనుకరణం హస్తలాఘవం సునిశ్తత్వం లాక్షణీకరణం సహజీకరణం కదా అయితే ఇక్కడ నిమ్న స్థాయి అడిగితే ఫస్ట్లోది పెట్టాలన్నమాట అత్యున్నత స్థాయి అడిగారు అనుకోండి లాస్ట్లోది సహజీకరణం వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ అనుకరణం నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం ఆప్షన్ వన్ సా ఉదాహరణ నుండి సూత్రానికి తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి థర్డ్ వన్ సారాంశం నుండి దత్తాంశానికి ఫోర్త్ వన్ మొత్తం నుండి అమూర్తానికి ఇక్కడ చూడండి సంశ్లేషణ పద్ధతి అంటే మనకి ఏం తెలుసు దత్తాంశం నుండి సారాంశానికి అని మనకు తెలుసు దత్తాంశం అంటే ఏంటి తెలిసిన విషయం అంటే ఎందుకంటే దత్తాంశం క్వశ్చన్లో ఇవ్వబడుతుంది కాబట్టి మనకి తెలిసిన విషయమే దత్తాంశం నుండి సారాంశానికి అంటే తెలియని విషయానికి వచ్చేది ఆన్సర్ ఇదనమాట తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి ఇక్కడ ఉదాహరణ నుండి సూత్రానికి అంటే ఏమొస్తుంది ఆగమన పద్ధతి వస్తుంది అలాగే మూర్తం నుండి అమూర్తానికి కూడా ఆగమన పద్ధతి వస్తుంది సారాంశం నుండి దత్తాంశానికి అయితే విశ్లేషణ ఇక్కడ తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి లేదా దత్తాంశం నుండి సారాంశానికి అంటే సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గర్డేల్ సంకోనందు అత్యల్ప అభ్యసన అనుభవం సూచించినది ఆప్షన్ వన్ ప్రత్యక్ష ప్రాయోజక అను అనుభవాలు టూ ప్రదర్శన వస్తువులు త్రీ దృశ్య సంకేతాలు ఫోర్ శాబ్దిక సంకేతాలు చూడండి ఇక్కడ అడ్గర్ డేల్ సంకులో అత్యల్ప అభ్యసనం అంటే తక్కువ అభ్యసన అనుభవం మనకి తక్కువ అనుభవం ఇచ్చేది ఏంటి ఇక్కడ లాస్ట్లో ఉంటుంది కదా సాబ్దిక సంకేతాలు అడ్గర్ డేల్లో చివరి ఉంటుంది అన్నమాట కొంచెం లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది ఆ శాబ్దిక సంకేతాలు తక్కువ అనుభవాన్ని ఇస్తుంది ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు ఫస్ట్లో ఉంటుంది సంకు కింద ఉంటుందంటే ఇది ఎక్కువ అనుభవాన్ని ఇస్తుంది ప్రదర్శన వస్తువులు దానికి తర్వాత దృశ్య సంకేతాలు లాస్ట్లో ఇది ఉంటుంది కాబట్టి తక్కువ అనుభవాన్ని ఇస్తుంది శాబ్దిక సంకేతాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక అంకె సంకలనం యూనిట్ను ఒకటవ తరగతిలో రెండు అంకెల సంకలనంను రెండవ తరగతిలో మూడు అంకెల సంకలనంను మూడవ తరగతిలో ఉండినట్లు గణిత పాఠ్య పుస్తకములను తయారు చేశారు ఇచ్చట విద్యా ప్రణాళికను రూపొందించట్లో అనుసరించిన ఉపగమనం ఆప్షన్ వన్ శీర్షిక ఉపగమం టూ ఏక కేంద్ర ఉపగమం త్రీ సర్పిల ఉపగమం ఫోర్ ఆగమ ఆగమన ఉపగమం ఇక్కడ చూడండి ప్రతి క్లాసులో ఈ సంకలనం టాపిక్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆన్సర్ ఏంటి ఏక కేంద్ర ఉపగమం నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు ముప్పై రెండు ఇరవై మూడు పంతొమ్మిది అరవై రెండు ముప్పై ఏడు సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఆప్షన్ వన్ కారణాలు చెప్పడం నిరూపణ చేయడం టూ వ్యక్తపరచడం త్రీ అనుసంధానం ఫోర్ ప్రాతినిధ్యపరచడం దృశీకరణ చూడండి ఆరోహణ క్రమము అవరోహణ క్రమము పెద్ద సంఖ్యను రాయండి చిన్న సంఖ్యను రాయండి అని చెప్తే అది అవుతుంది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ ఆప్షన్ వన్ ప్రాగుప్తీకరించడం టూ ప్రయోగం చేయడం త్రీ రాబట్టడం ఫోర్ ప్రసారం చేయడం ఆన్సర్ ప్రయోగం చేయడం అన్నీ ఒక దగ్గర సమైక్యపరిచి మనం ప్రయోగం చేస్తాం కాబట్టి ప్రయోగం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఆప్షన్ వన్ మూల్యాంకనం టూ శీలస్థాపనం ఫోర్ వ్యవస్థాపనం త్రీ వ్యవస్థాపనం ఫోర్ ఉచ్చారణ సమన్వయం ఆన్సర్ ఉచ్చారణ సమన్వయం ఇది మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందింది శీలస్థాపనం వ్యవస్థాపనం అనేది భావావేష రంగానికి చెందింది ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరికులం అని నిర్వహించ నిర్వచించిన వారు వన్ స్పియర్స్ టూ మన్రో త్రీ హామ్ ఫోర్ సామ్యూల్స్ ఆన్సర్ మండ్రో ఇక్కడ విద్యా లక్ష్యాల పాఠశాలకు సంబంధించిన కరికులం అని చెప్పింది ఎవరు మండ్రో ఇక్కడ చూడండి కన్నీంగ్ హామ్ ఏం చెప్పారంటే సేమ్ అంతే ఇంకొక దగ్గర వస్తుంది విద్యా లక్ష్యాలే విద్యా విలువలు విలువలకు సంబంధించి చెప్పింది కవి కన్నింగ్ హామ్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పింది కన్నింగ్ హామ్ అలా క ఇలా కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ చెప్పాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ కరికులం గురించి చెప్పింది మండ్రో విద్యా లక్ష్యాల విద్యా విలువలు చే విలువల గురించి చెప్పింది కన్నింగ్ హామ్ నెక్స్ట్ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి ముప్పై శాతం ఉంటుంది దేంట్లో ముప్పై శాతం ఉంటుందంటే ఆప్షన్ వన్ విన్న దానిలో టూ చదివిన దానిలో ఫోర్ చూచిన దానిలో త్రీ చూసిన దానిలో ఫోర్ చెప్పిన దానిలో ఆన్సర్ చూచిన దానిలో థర్టీ పర్సెంట్ చూచిన దానిలో ఉంటుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చారిత్రక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం ఆప్షన్ వన్ పరిణామ ఉపగమం టూ సాంఘిక ఉపగమం త్రీ జీవ జీవిత చరిత్ర ఫోర్ ఉపాఖ్య ఉపాఖ్యానం ఆన్సర్ పరిణామ ఉపగమం నెక్స్ట్ విద్యార్థులకు కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం ఆప్షన్ వన్ రూపాత్మక మూల్యాంకనం టూ ని స్థాన నిర్దేశిత మూల్యాంకనం త్రీ సంకలన మూల్యాంకనం ఫోర్ లోప నిర్ధారణ మూల్యాంకనం వ్యక్తిగత బోధనలు అంటే ప్రతి వ్యక్తికి ఏ లోపాలు ఉన్నాయి అని చూసి బోధించడానికి బోధించడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అంచే నిర్వచించిన వారు ఆప్షన్ వన్ పాస్కల్ టూ బెల్ త్రీ బెంజమన్ పియర్స్ ఫోర్ ఆగస్ట్ కోమటే ఆన్సర్ బెల్ నెక్స్ట్ ఆగమన పద్ధతిని చీత్ సారీ తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది ఆప్షన్ వన్ జ్ఞానం టూ అవగాహన త్రీ వినియోగం ఫోర్ నైపుణ్యం ఆన్సర్ వినియోగం ఇక చూడండి ప్రతి నిర్వచనాల నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది అలాగే విలువలు ఉద్దేశాలు లక్ష్యాల నుంచి ఒక బిట్ వస్తుంది అలాగే విద్యా ప్రణాళిక నుంచి ఒక బిట్ వస్తుంది నేను ఈ మూడు లెసన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను దాని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది మనకి ట్రై మెథడ్లో ట్రై ట్రై మెథడ్ వీడియోస్ అన్నీ నేను ప్లేలిస్ట్లో పెట్టాను అది ఒకసారి చూడండి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు ఏమైనా ట్రై మెథడ్ ఇంతవరకు ఏం చదవకపోతే అట్లీస్ట్ ఆ వీడియోస్ అయినా చూడండి మీకు ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ వస్తాయి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన పద్ధతిలో మొద మొట్టమొదటి సోపానం ఆప్షన్ వన్ ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకోవడం మరియు నిర్ణయించడం టూ పరిస్థితిని కల్పించడం లేదా సన్నివేశం ఏర్పరచడం త్రీ వ్యూహ రచన త్రీ ఫోర్ నివేదిక తయారీ ఆన్సర్ పరిస్థితిని కల్పించడం లేదా సన్నివేశం ఏర్పరచడం ముందు ప్రకల్పన చేయాలంటే ఏంటి ముందు ఒక సన్నివేశం ఒక సిచ్యువేషన్ అనేది ఏర్పరచుకోవాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ గుణకారాలను సులువుగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటికలో సామాగ్రి ఆప్షన్ వన్ క్యూసినేర్ పట్టీలు టూ పూసల చట్టం త్రీ ఘనాకారపు కడ్డీలు ఫోర్ నేపియర్ పట్టీలు ఆన్సర్ నేపియర్ పట్టీలు నేపియర్ పట్టీలు అంటే ఎక్కాల పట్టీలు అండి ఇవి వీటి ద్వారా గుణకారాలను ఈజీగా పిల్లవాడికి చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ హెర్బర్ట్ ఉపగమం ప్రకారం పాఠ్యప్రదక తయారీలో చివరి సోపానం ఫస్ట్ వన్ అన్వయం టూ సంసర్గం త్రీ పునర్విమర్శ ఫోర్ సాధారణీకరణం ఆన్సర్ పునర్విమర్శ లాస్ట్ సోపానం పునర్విమర్శ నెక్స్ట్ దీర్ఘ చతురస్రం ఎల్ ఇన్ టు బి చతురస్రం ఈ రకమైన చెందిన ప్రశ్న ఈ రకం ఈ ప్రశ్న దేనికి చెందుతుంది ఆప్షన్ వన్ సంసర్గం టూ సాదృశ్య రూపం త్రీ వర్గీకరణ రూపం ఫోర్ మాస్టర్లిస్ట్ రూపం ఆన్సర్ సాదృశ్య రూపం అప్పుడే చెప్పాను కదా ఇలా ఈస్టు వచ్చి ఇలా ఇస్తే సాదృశ్య రూపం నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ కార్ల్ పియర్సన్ టూ హెన్రీ పాయింకర్ త్రీ ఐన్స్టీన్ ఫోర్ ఏడబ్ల్యూ గ్రీస్ ఆన్సర్ ఐన్స్టీన్ విజ్ఞాన శాస్త్రంలో మనం ఎలా ఉండాలో చెప్పేదే జ్ఞా చెప్పే జ్ఞానరాశి అని చెప్పింది ఎవరు ఐన్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ పరిక్రమలను వాడుట అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించినది ఆప్షన్ వన్ చిత్రలేఖన నైపుణ్యం టూ హస్తలాఘవ నైపుణ్యం త్రీ పరిశీలన నైపుణ్యం ఫోర్ అభివ్యంజన నైపుణ్యం ఇక్కడ చూడండి పరికరాలను వాడడం అంటే చేత్తో వాడదాం కదా హస్తలాఘవ నైపుణ్యం చిత్రలేఖనం అంటే ఇక్కడ గీయమనలేదు కదా చిత్రం గీయమంటే చిత్రలేఖన అవుతుంది పరిశీలించమంటే పరిశీలన నైపుణ్యం అవుతుంది అవి వ్యక్తపరచడము ఏదైనా చెప్పడము అంటే అభివ్యంజనం అవుతుంది ఇక్కడ పరికరాలను వాడటం అనేది కాబట్టి హస్తలాఘవ నైపుణ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి పరిచి ఆహార పంట ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్ట్తో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు ఆప్షన్స్ వన్ చరిత్ర టూ గణితశాస్త్రం త్రీ భాష ఫోర్ భూగర్భ శాస్త్రం ఇక్కడ చూడండి ఆదిమానవుడు అంటే చరిత్రతో కదా బోధిస్తున్నాం చరిత్ర సబ్జెక్ట్ అంటే హిస్టరీతో కలిపి మనం దీన్ని బోధించవచ్చు అనమాట జీవశాస్త్రాన్ని నెక్స్ట్ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యాసన అతి తక్కువ శాతంలో ఉంటుంది ఆప్షన్ వన్ స్పర్శ టూ రుచి త్రీ చూడటం ఫోర్ వాసన ఆన్సర్ రుచి రుచి జ్ఞానం ద్వారా చాలా తక్కువ శాతం అభ్యాసం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఆప్షన్ వన్ ప్రకల్పన పద్ధతి టూ కృత్యాధార పద్ధతి త్రీ వాద సంవాద పద్ధతి ఫోర్ కథా పద్ధతి ఇక్కడ చూడండి కొంతమంది పారిశ్రామిక గొప్పది కావాలి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కావాలి అనేవారు కొంతమంది లేదు ఉండకూడదనే కొంతమంది ఈ టాపిక్ని బోధించడానికి వాద సంవాదం ఒకరు వాదిస్తారు వాదం సంవాదం జరిగే పద్ధతి ప్రకల్పన అంటే ఇది ప్రాజెక్ట్ కాదు కదా అలాగే ఇక్కడ కృత్యం కూడా ఏం లేదు కథ కథలకు చెప్పడానికి ఇది కథ కాదు కథ కాబట్టి సా వాద సంవాద పద్ధతి దీనికి అనువైన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలిచి తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకనం ఆప్షన్ వన్ సా స్థాన నిర్దేశిత మూల్యాంకనం టూ సంకలన త్రీ లోప నిర్ధారణ ఫోర్ రూపాత్మక ఆన్సర్ రూపాత్మక రూపాత్మక లేదా రూపణ లేదా నిర్మాణాత్మక అవుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి సమ్మెటం అంటే బోధనలో జరుగుతుంది బోధన చేస్తుండగా విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకుంటాం కాబట్టి రూపణ రూపాత్మక మూల్యాంకనం గణితం అంటే పరోక్ష మాపనం అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ టూ అగస్ట్ కోమ్టే త్రీ బెంజమిన్ పియర్స్ ఫోర్ ఆర్కిమిడిస్ పరోక్ష మాపనం అని చెప్పింది ఎవరు అగస్ట్ కోమ్టే పర పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్ నెక్స్ట్ భావవేశ రంగంలో అత్యున్నత స్థా స్థాయి లక్ష్యం ఆప్షన్ వన్ లాక్ష్యీకరణం టూ సహజీకరణం త్రీ అనుకరణం ఫోర్ వ్యవస్థాపనం ఆన్సర్ లాక్షణీకరణం భావవేశ రంగంలో అత్యున్నత స్థానం ఏంటి లాక్షణీకరణం నెక్స్ట్ ఆగమన పద్ధతి యొక్క లక్షణం ఆప్షన్ వన్ సాధారణ విషయాల నుండి ప్రత్యేక విషయాలకు టూ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు త్రీ మూర్తం నుండి అమూర్తానికి ఫోర్ సూత్రం నుండి ఉదాహరణకు ఇక్కడ చూడండి టూ అండ్ త్రీ అవుతుంది తెలిసిన నుండి తెలియన అలాగే మూర్తం నుండి అమూర్తం తెలిసిన అంటే మూర్తం మనకి భావన నుంచి అమూర్త భావన ఈ రెండు కూడా ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు అవుతాయి సూత్రం నుండి ఉదాహరణకు అయితే ఇది నిగమన అవుతుంది అదే ఉదాహరణ నుండి సూత్రానికి అయితే ఆగమన అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గర్డేల్ అనుభవ సంకు నందు అత్యధిక అభ్యసన అనుభవం సూచించింది ఆప్షన్ వన్ క్షేత్ర పర్యటనలు టూ శాబ్దిక సంకేతాలు త్రీ నాటకీకరణ అనుభవాలు ఫోర్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు ఆన్సర్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు ఫస్ట్ కింద ఇదే ఉంటుంది కదా అడుగు బాగాన ఇదే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ హెర్బర్ట్ ఉపగమంను అనుసరించి పాఠ్యపాధక రచనలో రెండవ సోపానం రెండవ సోపానం అడిగారు ఆప్షన్ వన్ సంసర్గం టూ సాధారణీకరణం త్రీ పునర్విమర్శ ఫోర్ విషయ విశదీకరణ ఆన్సర్ ఫోర్త్ వన్ విషయ విశదీకరణం నెక్స్ట్ క్వశ్చన్ ఏడు వేల రెండు వందల యాభై మూడును అక్షరాల్లో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదాల్సిన విద్యా ప్రమాణం ఆప్షన్ వన్ కారణాలు చెప్పడం నిరూపణ చేయడం టూ వ్యక్తపరచడం త్రీ అనుసంధానం ఫోర్ ప్రాతినిధ్యపరచట దృశీకరణ ఆన్సర్ వ్యక్తపరచడం ఎందుకంటే దీన్ని అక్షరాల్లో మనం వ్యక్తపరుస్తాం కాబట్టి వ్యక్తపరచడం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది ఆప్షన్ వన్ యథార్థాలు టూ సిద్ధాంతాలు త్రీ అన్వేషణ ఫోర్ భావనలు ఆన్సర్ అన్వేషణ నెక్స్ట్ క్వశ్చన్ సమకాలీన చారిత్రక రాజకీయ అంశాల పుస్తకాలు చ సంచికలు కరపత్ర కరపత్రికలు చదువును అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది ఆప్షన్ వన్ వినియోగం టూ నైపుణ్యం త్రీ అభినందన ఫోర్ అభిరుచి ఇవన్నీ చదువుతున్నాడు సేకరించి చదువు చదువుతున్నాడు అంటే అభిరుచి ఉంటే ఆసక్తి ఉంటే కదా చదువుతారు ఆన్సర్ అభిరుచి నెక్స్ట్ మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఏ ఈ సబ్జెక్టుకు సహ సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు ఆప్షన్ వన్ శాస్త్రం టూ చరిత్ర త్రీ భూగోళ శాస్త్రం ఫోర్ భౌతిక శాస్త్రాలు ఇక్కడ చూడండి ఇక్కడ మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి అనే జీవశాస్త్రం ఉంది కదా సై బయాలజీతో పాటు ఏ సబ్జెక్టు జియో జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రంతో ఇక్కడ బోధించవచ్చు ఆన్సర్ భూగోళ శాస్త్రం ఇక్కడ చరిత్ర అంటే ఇక్కడ హిస్టరీకి సంబంధించి ఏం మ్యాటర్ ఇవ్వలేదు కదా కాబట్టి ఇది కాదు భౌగోళిక భౌతిక శాస్త్రాలు అంటే ఫిజిక్స్ ఏం లేదు ఇక్కడ ఫిజిక్స్ టాపిక్ ఏం లేదు కాబట్టి ఇది కాదు ఆన్సర్ భూగోళ శాస్త్రం శాస్త్రం అంటే మనకి భూగోళంలో శిలాజాలు ఇవి తవ్వకాలకు సంబంధించింది అది ఇక్కడ మొక్కలు జంతువులు అంతటా వ్యాపించి ఉన్నాయి కాబట్టి భూగోళ శాస్త్రం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది ఆప్షన్ వన్ రుచి టూ స్పర్శ త్రీ వాసన ఫోర్ దృష్టి లేదా చూడటం ఆన్సర్ దృష్టి లేదా చూడటం మనకు చూడటం ద్వారా ఎక్కువ గుర్తుంటుందన్నమాట కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది ఆప్షన్ వన్ ఉపన్యాస పద్ధతి టూ ప్రకల్పన పద్ధతి త్రీ అన్వేషణ పద్ధతి ఫోర్ సమస్య పరిష్కార పద్ధతి ఆన్సర్ ఉపన్యాస పద్ధతి ఇన్ టైంలో సిలబస్ని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేవచ్చు ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ఫాస్ట్గా పాడేవచ్చు సిలబస్ అంతా చెప్పేవచ్చు కాబట్టి ఉపన్యాస పద్ధతి మిగతా వాణిట్లకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఉపన్యాస పద్ధతి ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో సాధన నికస ఆప్షన్ వన్ రేటింగ్ స్కేల్ టూ పరీక్ష త్రీ ప్రశ్నావళి ఫోర్ చెక్ లిస్ట్ ఇక్కడ నెక్స అంటే పరీక్ష ఏది ప్రజ్ఞా పరీక్ష ఆన్సర్ ఇది ఈ మూడేంటి శోధనా సూచికలు రేటింగ్ స్కేల్ ప్రశ్నపత్రం చెక్ లిస్ట్ ఇవన్నీ శోధనా సూచికలు ఏ స్థాయిలో ఉంది జస్ట్ ఫార్మ్స్ మాత్రమే ఇవి పరీక్షలు కాదు అంటే ఇవి పరీక్షలో పరీక్ష పెట్టడానికి వాడతారు కానీ ఇవి పరీక్షా పత్రాలు కాదు నెక్సలు కాదు నెక్స్ట్ క్వశ్చన్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ ఆగస్ట్ కోమ్టే టూ బెంజమన్ పియర్స్ త్రీ అరిస్టాటిల్ ఫోర్ యుడోస్కస్ ఆన్సర్ అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం అంటే అరిస్టాటిల్ పరోక్ష మాపన శాస్త్రం అంటే ఆగస్ట్ కోంటే చూడండి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యంగ్ వర్గీకరణలో సూచించబడని చూచించబడని విద్యా విలువ ఆప్షన్స్ వన్ ప్రయోజన విలువ టూ గణితం యొక్క ఇతర విధులు త్రీ సరళగా గణితం ఫోర్ క్రమశిక్షణ విలువ ఈ మూడు యంగ్ ప్రవేశపెట్టారు విద్యా విలువలు ఆన్సర్ కానిది అడిగారు కాబట్టి క్రమశిక్షణ విలువ జామతీయ భావనలు బోధించడానికి ఉపయోగించు ఉపకరణం ఆప్షన్స్ వన్ గ్రిడ్ పేపర్ టూ బులెటెన్ బోర్డ్ త్రీ జియో బోర్డ్ ఫోర్ నోటీస్ బోర్డు నోటీస్ బోర్డు బులెటెన్ బోర్డులు ఇవి జస్ట్ ఏదైనా తెలియజేయడానికి ఉపయోగిస్తారు నోటీస్ బోర్డులో పెడతారు ఇది గ్రిడ్ పేపర్ అంటే భిన్నాలు తెలియ తెలి చెప్పడానికి వాడతారు జియో బోర్డ్ అంటే జామతీయ భావనలు చెప్పడానికి చెప్పడానికి అన్నమాట అంటే ఏంటి జామతీయ భావనలు అంటే ఏంటి స్థూపము దీర్ఘగణము వృత్తము ఇవన్నీ జియో బోర్డ్ ఘనాకారాలు అన్ని జియో ద్వారా మనం చెప్పవచ్చు అనమాట క్రింది వాణిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఆప్షన్ వన్ ప్రయోజన విలువ సూత్రం టూ సహసంబంధ సూత్రం త్రీ శిశు కేంద్రీకృతం ప్రణాళిక సూత్రం ఫోర్ సర్పిల ఉపగమం ఆన్సర్ సర్పిల ఉపగమం ఇవి చూడండి ఇది నిర్మాణ సూత్రం కాదు పద్ధతి జస్ట్ విద్యా ప్రణాళిక ఫాలో అయ్యే పద్ధతి అనమాట ఏక కేంద్ర పద్ధతి సర్పిల పద్ధతి అలాగే శీర్షిక పద్ధతి ఇవి పద్ధతులు విద్యా ప్రణాళిక పద్ధతులు నిర్మాణ సూత్రం కాదు ఇది నెక్స్ట్ క్వశ్చన్ త్రీ ఫోర్ జె ట్వెల్వ్ను సంఖ్యా రేఖపై సూచించండి దీని ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఆప్షన్ వన్ కారణాలు చెప్పుట నిరూపణ చేయట టూ వ్యక్తపరచడం త్రీ అనుసంధానం ఫోర్ ప్రాతినిధ్యపరచడం దృష్టికరణ ఇక్కడ సంఖ్యా రేఖపై సూచిస్తున్నారు కాబట్టి ప్రాతినిధ్యపరుస్తున్నారు ప్రాతినిధ్యపరచడం దృష్టికరణ ఆన్సర్ నెక్స్ట్ ఎన్ఎన్పి విస్తరించండి నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ నార్మల్ న్యూట్రిషన్ ప్రొడక్టివిటీ నెట్ నేషనల్ ప్రొసీజర్ నార్మల్ న్యూట్రిషన్ ప్రాసెస్ ఆన్సర్ నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ నెక్స్ట్ క్వశ్చన్ భావావేశ రంగం దీనికి సంబంధించినది శరీరం స్పృహ హృదయం మెదడు ఆన్సర్ హృదయం నెక్స్ట్ కరికులం ఈ లక్షణం కలిగి ఉండాలి అనమ్యత స్థితిస్థాపకత పరిమితత్వం అపరిమితత్వం ఆన్సర్ స్థితిస్థాపకత కరికులం ఈ లక్షణం స్థితిస్థాపకత ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది చెవి ముక్కు కన్ను చర్మం మనం చూడడం ద్వారా ఎక్కువ శాతం గుర్తుంటుంది కదా అభ్యాసం చేస్తాం కదా చూడడం దేంతో చూస్తాం కన్నుతో కాబట్టి ఆన్సర్ కన్ను నెక్స్ట్ వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే పరి ప్రకల్పన ఇది వీరి యొక్క నిర్వచనం ఆప్షన్ వన్ కిల్పాట్రిక్ టూ బెల్లర్ త్రీ స్టీవెన్సన్ ఫోర్ పార్కర్ ఆన్సర్ పార్కర్ ఇక్కడ కోడ్ ఏంటంటే పార్కులో వాహనాలకి యోచించు అంటే ఎలా చేయరు యోచించడానికి వీలు లేదు పార్కులో ఆన్సర్ పార్క్ నెక్స్ట్ క్రింది వాణిలో గుణాత్మక మదింపు సాధనం ఆప్షన్ వన్ దత్తాంశ విశ్లేషణ టూ సర్వే త్రీ జీవిత చరిత్ర ఫోర్ రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపణి చూడండి మదింపు గుణాత్మక మదింపు అంటే గుడ్ వెరీ గుడ్ ఇవన్నీ చెప్పడానికి రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తారనమాట ఇక్కడ ఉంటాయి కదా పాయింట్స్ గుడ్ వెరీ గుడ్ మోస్ట్ ఎక్సలెంట్ ఇవన్నీ ఉంటాయి కదా రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తారనమాట గుణాత్మక మదింపు సాధనం ఇక్కడతో ట్రై మెథడ్ బిట్స్ పార్ట్ టూ వీడియో కూడా అయ్యిందండి నెక్స్ట్ వీడియోలో తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇప్పటి వరకు మీరు ట్రై మెథడ్ ఏమి చదవకపోతే కనీసం ఈ వీడియోస్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ బిట్స్ అనేది ఖచ్చితంగా మీకు ట్వెల్వ్ మార్క్స్కి మెథడ్స్ ట్ర ట్వెల్వ్ మార్క్స్లో ఖచ్చితంగా ఒక సిక్స్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయండి మీరు అసలు మిస్ అవ్వద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా ఉందో ఉపయోగపడుతుందో ఎలా ఉపయోగపడుతుందో నచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి